గత ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో 4.6% నేరాలు పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసు వార్షిక నేర నివేదిక విడుదల చేసిన ఆయన శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ సఫలీకృతమైందని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలోనూ పోలీసులు ప్రజలకు అండగా ఉంటూ బాధ్యతాయుతంగా నిలిచారని అభినందించారు. మావోయిస్టు రహిత రాష్ట్రంలా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్థంగా అమలు చేశామని పేర్కొన్నారు. మత ఘర్షణలు లేకుండా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారన్న డీజీపీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యామని అన్నారు. నగరాల్లో 5 నిమిషాల్లో సంఘటనా స్థలాలకు చేరుకోవడంతో పాటు షీ టీమ్స్ ద్వారా మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా శాంతి భద్రతల పరిరక్షణలో నేరాలను నివారించడంలో నేరస్తుల్ని పట్టుకోవడంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. సంవత్సర కాలం మొత్తం ఎక్కడా కూడా ఎలాంటి మేజర్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థలు పోలీస్ కమిషనరేట్ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా పనిచేశాయి. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రాష్ట్ర రహితంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఏదైతే దిశా దశ నిర్దేశం చేయడం జరిగిందో ఆ లక్ష్యంలో భాగంగా 2021 ఇయర్ పోలీసు శాఖ చాలా వరకు సఫలీకృతం అయింది. సంవత్సర కాలం ఈ మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోనికి అడుగు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు ఎంత దృఢ నిశ్చయంగా ముందుకు వచ్చి మళ్ళీ తెలంగాణలో రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ రాష్ట్ర పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ఈరోజు మావోయిస్ట్ సమస్య మళ్ళీ రాష్ట్రంలో పునరావృతం కాకుండా చాలా సక్సెస్ఫుల్గా దాన్ని కౌంటర్ చేయగలిగింది. క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ క్రైమ్తో చూస్తే 4.65 క్రైమ్ రేట్ పర్సెంట్ పెరిగింది. అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా లాక్డౌన్ ఉండడం, ఈ సంవత్సర కాలం గత సంవత్సరంతో పోల్చడం, ఇవి 2 డిసిమిలర్ ఇయర్స్ కాబట్టి ఆ ఫిగర్స్తో సంబంధం లేకుండా ఈరోజు మన క్రైమ్ రివ్యూ అనాలిసిస్లో ప్రతి హెడ్ కింద జరిగినటువంటి నేరాలు, వాటికి మూల కారణాలు, రూట్ కాజ్ అనాలిసిస్, ఈ సామాజిక కోణంలో అనాలిసిస్ చేసి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది.